मुनिपल्ली मंडलंलोनी विविध पाठशालను సందర్శించి ఉపాధ్యాయ సమస్యల సేకరణ మరియు సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు నాగారం శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిలర్ సంజీవయ్య, ఎండి కమరుద్దీన్, భాస్కర్, జిల్లా కార్యదర్శి అశోక్, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు లక్ష్మణ్, గోపాల్, సీనియర్ నాయకులు సంగమణి, సంతోష్, ముజఫర్, ప్రవీణ్, గోవర్ధన్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ఈ దసరా సెలవుల్లో ఉపాధ్యాయ పదోన్నతులు, పదవీలు చేపట్టాలని, కేజీపీబి ఉపాధ్యాయులకు గత నెల వేతనాలు వెంటనే చెల్లించాలని, కేంద్ర ప్రభుత్వం మెమో మేరకు 2004 సెప్టెంబర్కు ముందు నియామక ప్రక్రియ పూర్తయిన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, పండిట్ పీఈటీ పోస్టుల ఉన్నతీకరణ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. సమస్యల పట్ల వెంటనే వెంటనే స్పందిస్తూ టిపిటిఎఫ్ గా ప్రభుత్వంతో పోరాటాలు చేస్తూనే యుఎస్పిఎస్సి సంఘంలో భాగస్వామ్య సంఘాలను గట్టుగట్టుకొని కూడా ఐక్య ఉద్యమాలను కూడా మరి ఫెడరేషన్ నిర్మిస్తా ఉన్నది. అందులో భాగమే మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా ఉద్యమాలు నిర్వహించినా మరి సెప్టెంబర్ 13వ తారీఖు నాడు నిర్వహించినటువంటి అసెంబ్లీ ముట్టడి గాని సెప్టెంబర్ 3వ తారీఖు నిర్వహించినటువంటి సామూహిక రిలే నిరాహార దీక్షలు ఇవన్నీ కూడా ప్రభుత్వం పట్ల మాకున్న వ్యతిరేకతను మా సమస్యల సాధనలో భాగంగా మేము చూపిస్తున్నటువంటి పోరాట పటిమకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మేము ప్రభుత్వానికి కోరుతున్నది ఒకటే, ఈ దసరా సెలవులలో వెంటనే బదిలీలు, పదోన్నతుల యొక్క షెడ్యూళ్లు విడుదల చేసి తక్షణమే ఉపాధ్యాయులకు పదోన్నతులు నిర్వహించండి. గత 4 సంవత్సరములుగా బదిలీలు లేవు కాబట్టి బదిలీలను కూడా చేయండి. 317 లో బాధపడుతున్నటువంటి ఉపాధ్యాయులకు మళ్ళీ ఒకసారి 317 పైన 317 జీవోని సమీక్ష చేసి మరి భార్యాభర్తలుగా వెళ్ళిపోయిన వాళ్ళు, స్థానికత కోల్పోయినటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా న్యాయం జరిగే మాదిరిగా మరి ఈ 317 పైన స్పష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఫెడరేషన్ గా టిపిటిఎఫ్ కోరుతా ఉన్నాం. ఇక వేతనాల విషయానికి వస్తే 1వ తారీఖున వేతనాలు ఇవ్వడం అనేటటువంటిది ప్రభుత్వం మర్చిపోయింది. 15వ తారీఖు వరకు కూడా వేతనాలు ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఉంది కాబట్టి ఎంతో మంది సగటు జీవులు మరి మధ్యతరగతి ఉద్యోగులు వేతనాలు లేనందువలన బ్యాంకులకు చెల్లించేటటువంటి ఈఎంఐలు కానీ రకరకాలైనటువంటి జీవన విధానాలకు ఆర్థిక లోటు ఏర్పడి కష్టాలు అనుభవిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి నెల అందరు ఉద్యోగస్తులకు, కేవలం ఉపాధ్యాయులకే కాకుండా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు అందరికీ, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరికీ కూడా 1వ తారీఖు నాడే విధిగా వేతనాలు చెల్లించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వాటిని ఎలా సర్దుబాటు చేయాలి, మంచి విలువలతో కూడినటువంటి విద్యను అందజేయడానికి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేటటువంటి సూచనలు, సలహాలు సీనియర్లుగా చేసి విద్యాభివృద్ధికి పాటుపడాలని చెప్పేసి నేను ఈ జిల్లా శాఖ పక్షాన అందరి అధికారులకు సూచనలు చేస్తా ఉన్నాను. చాలా పాఠశాలల్లో వెళ్ళినట్లయితే భయభ్రాంతులకు గురి చేసి పై అధికారులకు మేము కంప్లైంట్ చేస్తాము, మీరు సరిగ్గా అది చేయట్లేదు, ఇది చేయట్లేదు అనే విధంగా బెదిరింపులకు గురి చేస్తా ఉన్నారు అనే విషయాన్ని ఉపాధ్యాయులు తెలియజేస్తా ఉన్నారు సార్. మేము కూడా అధికారులమే, జిల్లా నాయకులమైనప్పటికీ కూడా మా సంఘం లోపల కూడా మరి మానిటరింగ్ అధికారులు ఉన్నారు, కాంప్లెక్స్ అధికారులు ఉన్నారు, మరి వీళ్ళందరూ కూడా మరి మేము ఉపాధ్యాయులతో స్నేహపూర్వక వాతావరణంలో మేము చేస్తూ ఉంటే మరి అదేదో బ్రహ్మ పదార్థం అనేటటువంటి పదవిగా భావించి భయభ్రాంతులకు గురి చేసే విధానాన్ని విడనాడాలని చెప్పేసి నేను వాళ్లకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకా ప్రభుత్వము వెంటనే మాకు డిమాండ్ను ఫుల్ఫిల్ చేస్తూ తక్షణ చర్యలు తీసుకోకపోయినట్టయితే ఇంకా పటిష్టమైన ఉద్యమాన్ని నిర్మించడానికి ఫెడరేషన్ ముందుంటదనే విషయాన్ని తెలియజేస్తున్నాను. ఈ మధ్య కాలం లోపలనే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మల్లికార్జునపల్లి లోపల మండల కమిటీలో, అంటే మునిపల్లి మండల కమిటీలో ఉపాధ్యక్షునిగా పనిచేస్తున్నటువంటి సజావుద్దీన్ అనేటటువంటి లాంగ్వేజ్ హిందీ పండిత్ గారు మరి టిపిటిఎఫ్ సంఘానికి రాజీనామా చేయకుండానే ఏకంగా వేరే సంఘంలో చేరుతున్నట్టుగా అతను పత్రికాముఖంగా, మీడియాముఖంగా ప్రకటనలు ఇస్తూ సంఘం యొక్క నియమనిష్టలను దిగజార్చినటువంటి విషయంగా మండల శాఖ ఇచ్చినటువంటి తీర్మానం మేరకు జిల్లా శాఖ కూడా దాన్ని బలపరుస్తూ ఆయనను ఈరోజు సంఘం, తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్ ఫెడరేషన్ సంఘం నుండి ఆయనను శాశ్వతంగా బహిష్కరిస్తున్నట్టు ప్రకటన చేయడం జరుగుతుంది.
థ్యాంక్ యూ. శిక్షణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వ విద్యా సంస్థలు ఎంతో బాగుపడతాయని ఆశించి ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయులం ఈరోజు అనేక ఆవేదనలు వ్యక్తపరుస్తున్నారు. ఏ పాఠశాలకు వెళ్ళినా పాడవన్నటువంటి స్థితి కనిపిస్తున్నది. కనీసము ఏ స్కూల్లో కూడా ఒక స్వీపర్ లేడు, అటెండర్ లేనటువంటి దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నది. మరి ముఖ్యమంత్రి గారి కళ అయినటువంటి కేజీ టు పీజీ అనేటువంటిది నీరు గారిపోయింది. ఏ ప్రభుత్వ విద్యా సంస్థను చూసినా కేజీ పీజీలు కావచ్చు, మోడల్ స్కూళ్ళు కావచ్చు, రెసిడెన్షియల్ స్కూళ్ళు కావచ్చు, ఫార్మల్ స్కూళ్ళు కావచ్చు, ఈ ప్రభుత్వ విద్యా వ్యవస్థ అనేటువంటిది పూర్తిగా కునారిల్లిపోతున్నటువంటి స్థితి ఈరోజు ఉన్నది. ముఖ్యంగా అన్ని డిపార్ట్మెంట్లలో ఈ గవర్నమెంట్ ప్రమోషన్లు ఇచ్చేది 10%.